పేదరిక నిర్మూలన కోసం బాల వికాస సంస్థ కృషి. సమాజంలోని అట్టడుగు పేద వర్గాల ప్రజల అభివృద్ధికి బాల వికాస సంస్థ కృషి చేస్తుందని వరంగల్ రూరల్ జిల్లా ఏరియా కోఆర్డినేటర్ నాగిశెట్టి శ్రీదేవి అన్నారు. వారు మాట్లాడుతూ గంగాదేవిపల్లి గ్రామాన్ని అభివృద్ధికి బాల వికాస సంస్థ పూర్తి సహకారం అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లాక్డౌన్ లో భాగంగా 400 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిందని తెలిపారు. పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినడానికి ఉచితంగా సెల్ ఫోన్లు అందించింది. వృద్ధులు, అనాథ పిల్లలు, వితంతువులకు సహాయ సహకారాలు అందిస్తోంది అని అన్నారు. మా ఈ కార్యక్రమాలకు గంగాదేవిపల్లి పూర్వ సర్పంచ్ కుసం రాజమౌళి, ప్రస్తుత సర్పంచ్ బోని మల్లారెడ్డిలు అందరూ సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోకి కోఆర్డినేటర్లు రజిత, దేవేంద్ర, లక్ష్మి, రమణు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నాగిశెట్టి శ్రీదేవి. నేను బాల వికాస స్వచ్ఛంద సంస్థలో ఏరియా కోఆర్డినేటర్గా, గంగదేవిపల్లి గ్రామానికి ఏరియా కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. 1993 బాల వికాస సంస్థ గంగదేవిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి ముందుకు వచ్చింది. అట్లానే ఈ సంస్థ పనిచేసే వాళ్ళందరూ కూడా గంగదేవిపల్లిలో గ్రామాన్ని రకరకాల కమిటీల ద్వారా బాల వికాస సంస్థ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది. దాని తర్వాత 2006 బాల వికాస మహిళా సంఘాలు ఏర్పాటు చేసింది. 23 6 మండలాల్లో బాల వికాస సంస్థ పనిచేస్తూ ఉన్నది. ఆదర్శ గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి ఎంతో చేయూతను అందించి గంగదేవిపల్లి గ్రామాన్ని జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది. ఈ బాల వికాస సేవా సంస్థ 23 కూడా చాలా జిల్లాలలో రకరకాల కార్యక్రమాల ద్వారా గ్రామాలని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తూ ఉన్నది.